దీనందరికీ నేను ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పవలసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించి విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం నాకు ఇచ్చారు అందుకని నేను ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాను ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా మొదటిసారి నేను పోటీలో నిలబడినప్పటికీ నా మీద యామహేమీలు బరిలో ఉన్నప్పటికీ కూడా విశాఖపట్నం ప్రజలు నన్ను ప్రిఫరెన్స్ ఇచ్చి నన్ను ఎన్నుకోవడం అనేది నేను వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను అదేవిధంగా వాళ్ళకి ఏదైతే నేను ఎలక్షన్ ముందు మా పార్టీ కానీ నేను కానీ హామీలు ఇచ్చున్నామో విశాఖపట్నం కోసం అవన్నీ కూడా రాబోయే 5 సంవత్సరాల కాలంలో నెరవేరుస్తానని కూడా నేను తెలియజేస్తున్నాను ఓకే జోన్ అంశంపై కొంత అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి ఆ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కావచ్చు లేకపోతే ఎంపీగా మీరు లోక్సభలో ఈ అంశం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం అయితే తప్పనిసరిగా అండి పూర్తి స్థాయిలో రైల్వే జోన్ సాధించే దిశగా మేము పూర్తి స్థాయిలో పోరాటం చేస్తాం డెఫినెట్గా దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూర్తిగా క్లారిటీతో ఉన్నారు మేము కూడా పూర్తిగా క్లారిటీతో ఉన్నాం పూర్తి స్థాయిలో రైల్వే జోన్ సాధించే దిశగా మేము పోరాటం చేస్తాం సాధిస్తామని కూడా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా మొన్న పార్లమెంట్ మెంబర్స్ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పున్నారు మనం ప్రత్యేక హోదా కోసం మనం రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చున్నాం అది విభజన చట్టంలో క్లియర్గా ఉంది అది సాధించే వరకు మన పోరాటం కొనసాగాలి అది సాధించడానికి ఏ విధమైన త్యాగాలకైనా కూడా మనం సిద్ధపడాలని కూడా మనకు చెప్పున్నారు ఆ విధంగా కూడా మా ముందున్న ప్రధాన లక్ష్యం ప్రత్యేక హోదా రైల్వే జోన్ పూర్తి స్థాయిలో సాధించడం అదేవిధంగా మన విశాఖపట్నానికి కావాల్సిన ఇండస్ట్రీస్ పరంగా కానీ టూరిజం పరంగా కానీ సాఫ్ట్వేర్ పరంగా కానీ అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు పెరిగే విధంగానే పూర్తి స్థాయిలో మేము పోరాటం చేసి సాధిస్తామని కూడా నేను తెలియజేస్తున్నాను వైజాగ్కి ఒక రకంగా స్టీల్ సిటీ అనే పేరు ఉంది కానీ స్టీల్ ప్లాంట్కి ఓన్ మైన్స్ లేవు ఆ అంశాలు కూడా మీకు ఎన్నికల సమయంలో చాలామంది కలిశారు ఆ అంశంపై ఎట్లాంటి అభిప్రాయం డెఫినెట్గా సార్ మన స్టీల్ ప్లాంట్ ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారి టైంలోనే స్టీల్ ప్లాంట్కి అదనపు రుణాలు అదనపు ఫండ్స్ అరేంజ్ చేయడం జరిగి ఇవాళ కాళ్ళ మీద నిలబడేలాగా చేస్తున్నారు ఆ రోజు నుంచి ఈరోజు వరకు దాని గురించి పట్టించుకున్న నాదుడు లేడు ఇవాళ మళ్ళీ పూర్తి స్థాయిలో స్టీల్ ప్లాంట్కి మైన్స్ సొంత మైన్స్ సమకూరే విధంగా కూడా మనం ప్రయత్నం చేస్తాం అదేవిధంగా జింక్ కోరమండల్ షిప్ యార్డ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఉన్నాయో వాటిలోని ఇండస్ట్రీస్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు సోకాళ్ళ మీద నిలబడే విధంగా కూడా మేము చేస్తామని కూడా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ